హాయ్, వెల్కమ్ టు వ్యోమ డాట్ నెట్ వ్యోమ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. నేను మీ శ్రీకాంత్ సార్, కందిమల్ల. ఏపీపీఎస్సి గ్రూప్ 1 అభ్యర్థుల కోసం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను వ్యోమ టీమ్ ఆధ్వర్యంలో కొన్నిటిని మీకు అందిస్తున్నది. సో వీటిలో కొన్ని క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ కేసులో పేర్కొన్నది? సో వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్క కాదా అనే అంశం పైన సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, సో వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని ఏ కేసులో ఈ తీర్పునిచ్చింది అనే ప్రశ్న జరుగుతుంది. సో ఆప్షన్స్ చూద్దాం. జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి విసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సైరా బాను విసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కృష్ణకుమార్ సింగ్ విసెస్ ద స్టేట్ ఆఫ్ బీహార్, అమర్దీప్ సింగ్ విసెస్ హర్విన్ కౌర్. సో మనం ఈ ప్రశ్నలో వ్యక్తిగత గోప్యత అనే అంశం గురించి ముందు డిస్కస్ చేద్దాం. సో దీనిలో భాగంగా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏ, జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి విసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునివ్వడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ చూస్తే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి అంశాలు, వాస్తవానికి ఇది ఆధార్ని ఉల్లంఘిస్తుందా, సో ఆధార్ అనేది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తుందా లేదా అనే అంశం పైన దాదాపు కొన్ని నెలల పాటు చర్చ జరిగింది. సో ఆ సందర్భంలోనే వ్యక్తిగత గోప్యత గురించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అసలు ఈ వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్క కాదా అని ప్రశ్నించిన సందర్భంలో, మరి ఈ ప్రశ్న ఉత్పన్నమైనటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు దీనిపై 9 మంది సభ్యులతో ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. ఈ ధర్మాసనంలో సో జస్టిస్ జగదీష్ సింగ్ కెహర్, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఎస్ఏ బాబ్జీ, ఆర్కే అగర్వాల్, ఎఫ్ఆర్ నారీమన్ లాంటి ఎంతోమంది మహామహులు, 9 మంది సభ్యులతో ఈ ధర్మాసనం ఉంది. సో ఈ ధర్మాసనం వ్యక్తిగత గోప్యతను గురించి విచారణ చేసి, సో ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయాధికారి అయినటువంటి, సో అతన్ని మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఈ సందర్భంగా మనకి సుప్రీంకోర్టులో చర్చ జరుపుతూ వ్యక్తిగత గోప్యత హక్కుకు బహుముఖ కోణాలు ఉంటాయని, ప్రతి కోణం స్వభావం రీత్యా దానంతట అదే ప్రాథమిక హక్కు కాగలదు అనే ఒక సందర్భంలో కేకే వేణుగోపాల్ చెప్పడం జరిగింది. మరియు అదే దాంతోపాటుగా సమాచార సంబంధమైన గోప్యత వ్యక్తిగత గోప్యత హక్కు కాదు మరియు అది ప్రాథమిక హక్కు అంతకన్నా కాదు అని కూడా ఒక సందర్భంలో అతను వివరించడం జరిగింది. సో మనం ఓవరాల్గా ఈ కేసును చూసినట్లయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21వ అధికరణలో జీవించే హక్కు అనేది ఉంటుంది. జీవించే హక్కులో భాగంగా వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కుగా భావించవచ్చు అని సుప్రీంకోర్టు సో ఈ సందర్భంగా తీర్పునివ్వడం జరిగింది. సో ఈ వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కుగా న్యాయస్థానం నిర్ణయించింది కాబట్టి, మరి ఈ సందర్భంగా మనం రాజ్యాంగాన్ని సవరించాలా అనే ప్రశ్న కూడా తలెత్తింది. కానీ ఆ ప్రశ్నకు సమాధానంగా జస్టిస్ చంద్రచూడ్ తమ తీర్పులో సమాధానంగా, రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో ఇది భాగం కాదు, వ్యక్తిగత గోప్యత అనేది న్యాయ వ్యవస్థ హక్కుగా పరిగణించినందున రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా తన తీర్పులో ఆయన వివరించడం జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్క కాదా అంటే ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చిందంటే జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి విసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో మనకి ఈ తీర్పు చారిత్రాత్మక తీర్పును వివరించడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అయినప్పుడు ఆప్షన్ బిలో ఉన్న షైరాబాను విసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు త్రిబుల్ తలాక్ సంబంధించింది. సో ఈ షరియత్ చట్టాల్లో ఈ త్రిబుల్ తలాక్ అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని చెప్పినటువంటి తీర్పు షైరాబాను కేసు. సో కృష్ణకుమార్ సింగ్ కేసు కూడా ఆర్డినెన్స్లకు సంబంధించింది. సో ఈ క్రింది వాటిలో రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్లో సభ్యులు ఎవరు అన్నాడు, రాష్ట్రపతి ఎన్నిక. సో భారత రాజ్యాంగంలో 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మనకు రాష్ట్రపతి యొక్క ఎన్నిక, రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ, రాష్ట్రపతికి ఉండాల్సిన అర్హతలు, అతని యొక్క అధికారాలు అన్నీ కూడా మనకి సో రాజ్యాంగంలో పార్ట్ 5లో భాగంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 54 అనేది రాష్ట్రపతి యొక్క ఎన్నికను సూచిస్తుంది. అంటే రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనేటువంటి ఎలక్టోరల్ కాలేజ్,
సో ఎలక్టోరల్ కాలేజ్ లేదా ప్రత్యేక ఎన్నిక గణము అనే పేరుతో మనకు వివరించడం జరిగింది. సో మరి ఈ రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఎవరుంటారు అనేది మనం ముందు డిస్కస్ చేసి తర్వాత మనం ఆప్షన్స్ చూద్దాం. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభలకు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైనటువంటి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. షల్ ఐ రిపీట్, పార్లమెంటులోని ఉభయ సభలకు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా రాష్ట్రపతి యొక్క ఎన్నికలో పాల్గొనే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. సో ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు అంటున్నా అంటే లోక్సభకు రాజ్యసభకు, మరి రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు దీంట్లో ఎన్నికల గణం లేదా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. సో చాలాసార్లు మనకు అడిగే ప్రశ్న, రాష్ట్రపతి ఎన్నికలో భాగం కాని వారు ఎవరు అడుగుతుంటారు. సో నామినేట్ చేయబడిన సభ్యులు అంటే అటు పార్లమెంట్ ఉభయ సభలకు కానీ ఇటు రాష్ట్ర శాసనసభలకు కానీ నామినేట్ చేయబడిన సభ్యుడు సో రాష్ట్రపతి ఎన్నికలో భాగం కాదు. మరియు కొన్ని రాష్ట్రాలకు శాసన మండలులు కూడా ఉంటాయి కాబట్టి సో ఆ రాష్ట్రాల శాసన మండలి సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికలో భాగం కాదు. సో అందుకోసమే ఎన్నికైనా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులందరూ కూడా మనకు రాష్ట్రపతి ఎన్నికలో భాగం పంచుకుంటారు. మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండింటికి మాత్రమే శాసనసభ వ్యవస్థ ఉంది కాబట్టి ఢిల్లీ మరియు పుదుచ్చేరిలకు కూడా ఈ రాష్ట్రపతి ఎన్నికలో అంటే ఎలక్టోరల్ కాలేజీలో భాగం కల్పించడం జరిగింది. సో మనకి గతంలో చాలాసార్లు అడిగిన ప్రశ్న, సో రీసెంట్గా లాస్ట్ 3-4 ఎగ్జామ్స్లో కూడా మనకి ఆ ప్రశ్న రావడం జరిగింది. సో ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, సో ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అనే హోదా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఇవ్వడం జరిగింది అన్నప్పుడు మీరు అందరూ గుర్తుంచుకోవాలి, 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ స్టేటస్ ఇవ్వడం జరిగింది. మరియు 70వ రాజ్యాంగ సవరణ ద్వారా, 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ పుదుచ్చేరిలకు ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా అవకాశం కల్పించడం జరిగింది. అంటే 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ పుదుచ్చేరిలకు రాష్ట్రపతి ఎన్నికల గణం లేదా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా మరియు వాళ్ళని కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఇది 1995 నుండి అమల్లోకి వచ్చింది. 1997లో జరిగిన మొదటి రాష్ట్రపతి ఎన్నికలో అంటే అప్పటి రాష్ట్రపతి ఎన్నికలో ఢిల్లీ అండ్ పుదుచ్చేరిలు భాగం కావడం జరిగింది. సో భారతదేశం అనేది గణతంత్ర రాజ్యం, గణతంత్ర రాజ్యం అనగా ఏమి అనేది చాలాసార్లు మనకు ప్రశ్నించడం జరిగింది. ఒక రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం అని ఎలా చెప్పగలవు అంటే ఆ దేశ అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలో ఎన్నికైతే, అంటే ఒక దేశ అధ్యక్షుణ్ణి లేదా దేశ ప్రథమ పౌరుణ్ణి కొంత నిర్ణీత కాలానికి ఎన్నుకున్నట్లయితే ఆ రాజ్యాన్ని లేదా ఆ దేశాన్ని గణతంత్ర దేశం లేదా గణతంత్ర రాజ్యం అంటాం. సో భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక అనేది ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక అంటే సో మనం ఇక్కడ పార్లమెంట్లో ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు అంటాం. వీళ్ళందరూ కూడా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికై సో ప్రజలందరి యొక్క ఓట్లను వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి అది పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. భారత రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆప్షన్స్లో చూసినట్లయితే పార్లమెంట్లో ఎన్నికైన ఉభయ సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యులు మరియు ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలో ఎన్నికైన సభ్యులు. సో మనకి ఆన్సర్ ది ఆల్ ఆఫ్ ది అబో. సో వీరందరూ కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. క్రింది వానిలో సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి ఏది అని. సో సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధికి సంబంధించి ప్రశ్న, సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిలో మనకి 3 నుంచి 4 రకాల అధికారాలు ఉంటాయి. సుప్రీంకోర్టు గురించి కూడా భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 4వ అధ్యాయంలో 124 నిబంధన నుండి 147 వరకు మొత్తం 24 నిబంధనలు సుప్రీంకోర్టు గురించి వివరిస్తూ ఉంటాయి. సో 5వ భాగంలో 124 నుంచి 147 నిబంధనలు, మొత్తం 24 నిబంధనలు సుప్రీంకోర్టు గురించి మనకు వివరించడం జరుగుతుంది. సో గతంలో 24 నిబంధనలు అనేవి మీరు గుర్తుంచుకోవడం కోసం, గతంలో భారతదేశంలో 24 హైకోర్టులు ఉండేవి. ఆంధ్రప్రదేశ్కు నూతన హైకోర్టును ఏర్పాటు చేయడం ద్వారా ప్రస్తుతం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి.
సో అది మనం తర్వాత క్లాసెస్లో మాట్లాడదాం. సో సుప్రీంకోర్టు యొక్క అధికారాలకు సంబంధించి మొదట అధికారంని ఏమంటాడు, ప్రైమరీ పవర్స్ లేదా ప్రాథమిక లేదా ప్రారంభ అధికార పరిధి అంటాం. సో ప్రారంభ అధికార పరిధిలోనికి రానటువంటి అంశాలు ఏంటిది అని అడుగుతున్నారు కాబట్టి, ముందు అసలు ప్రారంభ అధికార పరిధిలో ఏమేమి అంశాలు ఉంటాయి? మొత్తం అధికార పరిధుల్లో ఒకటేమో ప్రారంభ అధికార పరిధి, సో మరి రెండవది అప్పీలేట్ పవర్స్ అండ్ అప్పీళ్ల విచారణ పరిధి, సో మూడవది సలహాపూర్వక విచారణ పరిధి, సో నాలుగవది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ రూపంలో తన తీర్పులు తాను సో రికార్డ్స్ రూపంలో భద్రపరుస్తూ ఉంటుంది. సో ప్రారంభ అధికారాలు అంటే, సో సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ లేదా ప్రాథమిక అధికారాలు ఏవి అన్నప్పుడు, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య వివాదాలు వచ్చినప్పుడు, అంటే రెండు రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదాలు అనేవి ఉంటే, ఆ వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధి కిందికి వస్తుంది. లేదా కేంద్ర ప్రభుత్వానికి మరియు కొన్ని రాష్ట్రాలకు మధ్య వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే, సో అది సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధి కిందికి వస్తుంది. సో అదేవిధంగా ప్రాథమిక హక్కుల పరిరక్షణ అనేది మరియు అంతర్రాష్ట్ర వివాదాలు, అంతర్రాష్ట్రాలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు అని చెప్పవచ్చు. సో దాంతోపాటు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు అనేవి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరించేది కూడా సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయిస్తుందో అది ఫైనల్ జడ్జిమెంట్గా మనం భావించాల్సి ఉంటుంది. సో ఇది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిల ఎన్నిక వివాదాలు కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధి కిందకే వస్తాయి. కానీ సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధి నుంచి మినహాయింపబడినటువంటి అంశాలు చాలా మనకి ఇంపార్టెంట్. గతంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ టూలోను ఏపీపీఎస్సీ గ్రూప్ టూలోను మనకు ఈ ప్రశ్నలు పునరావృతమైనవి. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధికి మినహాయింపబడిన అంశాల్లో ముఖ్యమైనవి ఏంటంటే, కేంద్ర ఆర్థిక సంఘం పరిధిలోని అంశాలు, అంటే సెంట్రల్ ఫినాన్స్ కమిషన్కు సంబంధించి సూచించిన విషయాలు, అంటే రాష్ట్రాలకు ఇంత శాతాన్ని పంపించాలి లేదా ఇంత మొత్తాన్ని వాళ్ళకు కేటాయించాలి అనే ఆర్థిక సంఘం లేదా ఆర్థిక సంఘం కమిషన్ మనకి కొన్ని సూచనలు చేస్తుంది. దాన్ని మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. సో రెండవది అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు. సో రెండు రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు, రెండు రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మధ్య ఈ నదీ జలాల వివాదాలు ఉంటే, దానికోసం ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కోసం ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఈ ట్రిబ్యునల్స్ అనేవి పరిష్కార మార్గాలను చూపిస్తూ ఉంటాయి. సో ఇవి మినహాయించబడినవి కాబట్టి కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదాలు ఏర్పడితే అది మనకు ప్రారంభ అధికార పరిధి కిందికి వస్తుంది. సో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కానీ, ఈ ఫినాన్స్ కమిషన్ ఇచ్చే సూచించిన విషయాలకు సంబంధించిన అంశాలు కానీ సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధి కిందికి రాదు అని చెప్పవచ్చు. సో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చబడని భాషలు ఏవి అని, సో భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ రూపంలో కొన్ని భాషలను భారత రాజ్యాంగం గుర్తించడం జరిగింది. ప్రారంభంలో 14 భాషలను ఈ భారత రాజ్యాంగం గుర్తించి 8వ షెడ్యూల్లో భాగంగా, సో తర్వాతి కాలంలో 8వ షెడ్యూల్ అని మీరు గుర్తుంచుకోవడం కోసం 14ను 8తో జోడిస్తే 22, అంటే ప్రస్తుతం మనకు 22 భాషలని భారత రాజ్యాంగం గుర్తించింది. మొదట్లో గుర్తించినవి ఎన్ని అంటే 14, తర్వాత మనకి యాడ్ చేసినవి ఎన్ని అంటే 8 భాషలు. సో వీటిని మీరు గుర్తుంచుకోవాలంటే, మొదటిసారిగా 1967 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధు భాషను సో ఈ 8th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో తర్వాత 1992 71వ రాజ్యాంగ సవరణ ద్వారా సో ఈ మణిపురి, నేపాలీ, కొంకణి, మణిపురి, నేపాలీ, కొంకణి అనే మూడు భాషలను 1992 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. మరియు చివరిగా 2003 92వ రాజ్యాంగ సవరణ ద్వారా, సో ఈ చివరిగా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003 చేర్చినటువంటి భాషలను మీరు గుర్తుంచుకోవడం కోసం బోడమస్, సో మనం బోడమస్ అనే పదాన్ని గుర్తుంచుకున్నట్లయితే బీఓ బోడమస్లో బీఓ బోడో, డి వచ్చేసి డోంగ్రి, సో ఎంఏ అంటే మైథిలి, ఎస్ అంటే సంతాలి. బోడో, డోంగ్రి, మైథిలి, సంతాలి
అనేవి ఆ నాలుగు భాషల్లో కూడా సో 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో ప్రస్తుతం మనకి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చబడని భాషలు సో సాంస్క్రిట్ అండ్ నేపాలీ అనేవి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో భాగంగా ఉన్నవి. కానీ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ అన్నవి భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చబడలేదు. కాబట్టి ఆన్సర్ మనకి బి అని వస్తుంది. సో గతంలో మనం చెప్పుకున్నట్లుగా 2003 సంవత్సరం 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి సంతాలి భాష ఇటీవల వార్తల్లో నిలిచింది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వికీపీడియా ఎడిషన్ కలిగిన ఏకైక గిరిజన భాష సంతాలి. సో ఈ సంతాలి భాషను మూండా జాతి గిరిజనులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఈ భాష మాట్లాడే ప్రజలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు అంటే మనం జార్ఖండ్లో వీళ్ళని ఎక్కువగా ఉంటారు. తర్వాత పశ్చిమ బెంగాల్, ఒడిస్సా మరియు అస్సోం రాష్ట్రాల్లో కూడా ఈ భాష మాట్లాడే ప్రజలు మనకి కనిపిస్తూ ఉంటారు. మింటో మార్లే సంస్కరణలు మరియు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 గురించి సరైనవి గుర్తించండి. సో మింటో మార్లే చట్టం లేదా మింటో మార్లే సంస్కరణల గురించి మనం మాట్లాడుకునే ముందు ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. భారతదేశంలో 1905లో భారతదేశాన్ని బెంగాల్ విభజన రూపంలో అంటే బెంగాల్ని రెండు భాగాలుగా విభజిస్తూ సో మరి హిందూ ముస్లింలకు మధ్య మత ప్రాతిపాదికన విభేదాలు సృష్టించడం ద్వారా విభజించి పాలించు అనే అంశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నం చేసింది. తర్వాత 1905లో ఎప్పుడైతే బెంగాల్ విభజన జరిగిందో తర్వాత బెంగాల్ విభజనను రద్దు చేయడం జరిగింది 1911లో. కానీ ఈ బెంగాల్ విభజన జరిగిన తర్వాత సంవత్సరం అంటే 1906లో సో తదుపరి బ్రిటిష్ వాళ్ళు మనకు ఏర్పాటు చేయబోయే చట్టంలో ముస్లింలకు ప్రత్యేకంగా నియోజకవర్గాలు ఏర్పాటు చేయబోతున్నామని సో తద్వారా ముస్లింలు ఒక నూతనగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సో బ్రిటిష్ వారు వాళ్ళని అభ్యర్థించడం తర్వాత కాలంలో 1906లో ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేయడం సో 1907లో ఐఎన్సీలో చీలికలు రావడం ఇలాంటి ఎన్నో అంశాల తర్వాత 1909లో మింటో మార్లే సంస్కరణ రూపంలో ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ మింటో మార్లే చట్టాన్ని ఇందులో మనకి మింటో అప్పుడు బ్రిటిష్ వైస్రాయ్, మార్లే అప్పుడు భారత రాజ్య కార్యదర్శి. మింటో భారత వైస్రాయ్, మార్లే భారత రాజ్య కార్యదర్శిగా ఉన్నారు. సో అందుకే ఇద్దరిని కలిపి సో 1909 చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అంటాం. సో ఈ మింటో మార్లే సంస్కరణల్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే కేంద్ర రాష్ట్ర శాసన మండలుల్లో సభ్యుల సంఖ్యను పెంచడం మరియు గవర్నర్ జనరల్ కార్యనిర్వహణ మండలిలోనికి అంటే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వహణ మండలిలోనికి మొదటిసారిగా భారతీయులకు సభ్యత్వం కల్పించడం. అలా సభ్యత్వం పొందిన భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో మొదటిసారిగా సభ్యత్వం పొందిన భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో ఇది 1909 మింటో మార్లే చట్టం ద్వారా కల్పించడం జరిగింది. సో మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ 1909 లేదా మింటో మార్లే చట్టానికి సంబంధించి ఒక అంశాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది. భారతదేశ విభజనకు దారితీసిన చట్టంగా నెహ్రూ 1909 చట్టాన్ని పేర్కొనడం జరిగింది. సో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించారు, మొట్టమొదటిసారిగా శాసనసభలకు భారతీయులను ఎన్నికల్లో అనుమతించారు, గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయుడికి ఒక సీటు లభించింది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలకు అనుమతించారు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరియు ఇటువంటి ఎన్నో రకాల ప్రశ్నలు మన గ్రూప్ 1 టెస్ట్ సిరీస్లో మీకోసం వ్యోమా టీం అందిస్తున్నది. థ్యాంక్ యూ.